పిలిచేది నీ వేలే రేపన్నది పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే పిలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గుబ్బల నింగికే దిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదురు కదురు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే శక్తి నీలో ఉన్నదిలే అబలన్నది సబలైనది ఆ చరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం ఆరదులే సోకాలనే పోకాచగా కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓరేపన్నది గెలిచేది నిన్నే సంవత్సరాల ఎక్స్పీరియన్స్ రా, నిన్నింకా దేవుడు కూడా కాపాలేరా. యాండి
చూడండి కళ్ళు తెరవండి నన్ను చూడండి ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్ ఇయండి ఇయండి కళ్ళు తెరవండి ఇయండి ఇయండి కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్ అండి కొంచెం హెల్ప్ చేయండి ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్ ఎవరైనా అంబులెన్స్ కి ఫోన్ చేయండి నీకు దన్నం పెడతాను ప్లీజ్ ప్లీజ్ అండి ఎవరైనా అంబులెన్స్ కి ఫోన్ చేయండి అయ్యో పాపం యాక్సిడెంట్ అయినట్టు ఉంది దిగు హెల్ప్ చేద్దాం ఏమండి మనకెందుకు పోని వండి ముందు ఏమండి మీరేనా హెల్ప్ చేయండి అయ్యో ఏమండి ఏం జరిగిందమ్మా ఏమండి నా భర్తని కాపాడండి అరే రే చాలా రక్తం పోతుంది రండియ్య సాయం చేద్దాం రండి పక్కనే వైష్ణవ హాస్పిటల్ ఉంది తీసుకెళ్ళు కష్టాలు కడతీర్చయ్యా పుష్ప హారతి తీసుకో లావణ్య కాఫీ పట్రా ముద్దక్క కూర్చో ఇది ఇప్పుడు ఎందుకు వచ్చింది మంచికా చెడుకా ఏమైంది పుష్ప ఎందుకు అదోలా ఉన్నావు అవును నువ్వు వియంకుడు గారి ఇంటికి వెళ్ళావా వాళ్ళు ఏమన్నారు నేను వెళ్దామని అనుకున్నాను కానీ ఇంతలో వాళ్ళే ఫోన్ చేసి రమ్మన్నారు ఓ వాళ్ళే ఫోన్ చేసి పిలిచారా లావణ్య గురించి ఏమన్నా అడిగారా ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నారా పిల్లలు సుఖంగా ఉండాలని పడరాని పాటలన్నీ పడుతున్నావు అయినా మన చేతుల్లో ఏముంది ఏం పుష్ప అలా అంటున్నావు అసలు వాళ్ళేమన్నారు నేను చెప్పిన విషయాలన్నీ వాళ్ళతో చెప్పావా చెప్పకపోవడమే మంచిదైంది చెప్తే నా పరువు పోయేది పరువు పోయుండేదా ఎందుకు ఆ ఏం చెప్పమంటావు మీ అమ్మాయి పెళ్లి విషయం మాట్లాడాలని పిలిచారేమో అని అనుకుని వెళ్ళాను వెళ్ళిన వెంటనే ఇంకొక బాంబు పేల్చారు ఇంకో బాంబా అవును మీ అబ్బాయి కాళ్ళు చేతులు తిన్నగా ఉండవా మీ అబ్బాయి మీ వియ్యంకుడితో గొడవ పడి వెళ్ళాడంట వాడెందుకు అక్కడికి వెళ్ళి వాళ్లతో గొడవ పడ్డాడు వాణ్ణి అసలు ఎవరెక్కడికి వెళ్ళమన్నారు ఏమో ఎందుకు ఇలా చేశాడో మహేశ్వరి తండ్రి దగ్గరికి వెళ్ళి రారా పోరా అంటూ మర్యాద లేకుండా మాట్లాడాడంట పెళ్ళాగిపోయింది వాళ్లతో గొడవ పెట్టుకుంటే వాళ్ళు ఊరుకుంటారా నన్ను పిలిచి నాకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు మంచి కుటుంబం అని నువ్వు చెప్పబట్టే కదా వాళ్లతో సంబంధం కలుపుకున్నావు మళ్ళీ ఇప్పుడొచ్చి ఇలా సమస్యలు సృష్టిస్తున్నారేంటి అని మొహం మీద కొట్టినట్టు మాట్లాడాడు వాళ్ల నుంచి తప్పించుకురావడానికి నా తలప్రాణం తోక్కొచ్చింది భగవంతుడా ఈ పాపాత్ముడు మమ్మల్ని ఎందుకింత చిత్రవద చేస్తున్నాడో అర్థం కావడం లేదు నాకు కొడుకే లేడని నెత్తిమీద నీళ్లు పోసుకుని ఊరుకున్నాను కానీ వాడు మమ్మల్ని వదలకుండా ఇన్ని రకాలుగా హింస పెడుతుంటే మేమేం చేయాలి అసలేమైంది అతనికి వాళ్ల దగ్గరికి వెళ్ళి ఎందుకు గొడవ పడాలి వాణ్ణని ఏం ప్రయోజనం వాడి తోకలా వచ్చిందే ఆ మహారాణి దాని పనే ఇదంతా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఏదో ఒక గొడవ పెట్టుకురమ్మని అదే ఉసిగలుపుతోంది వాణ్ణి అది మామూలాడది కాదు జగత్కంత్రి దాని మాటలు విని మా ప్రాణాలు తీస్తున్నాడు వాడు సిటీలో లక్షలారేలు తిరుగుతున్నాయి వాటిలో ఏదో దాని కింద పడి చావచ్చు కదా వాడు మంచి మంచోళ్ళు అర్ధాంతరంగా పోతున్నారు వీడికే పుట్టింది చచ్చి చావటం లేదు ఎందుకక్క అలా తిడుతున్నావు కన్న కొడుకు నాలా శాపనార్థాలు పెడతాం ఏం బాగలేదు నేనెలా ఊరుకోగలను వాడు నాశనం అయితే గాని నా మనసు కుదుట పడదు
ఏదో నా కూతురికి మంచి బతుకు అందించాలని చూస్తుంటే వాడు దీని జీవితంలో నిప్పులు పోసాడు. వాడు ప్రాణాలతో ఉన్నంత వరకు దీనికి న్యాయం జరగదు. వాడు పోతే గాని నేను ప్రశాంతంగా ఉండలేను. కన్న తల్లిని ఇంత క్షోభ పెడుతున్నాడే వాడు బాగుపడ్డు. ఇదిగో పుష్ప, నేను చెప్తున్నాను విను. ఆ పెళ్ళాం మోజులో పట్టుమని నెల రోజులు కూడా ఉండడు వాడు. అది ఎవన్నో ఎగరేసుకుపోతుంది. వీడు అటు ఇటు కాకుండా బజార్లో నిలబడతాడు. ఏంటత్తయ్య ఆ మాటలు? నట్టింట్లో కూర్చుని మాట్లాడాల్సిన మాటలేనావి? కొత్తగా పెళ్లైన వాళ్ళని దీవించాలే గాని శపించకూడదు. మీరు కాస్త ప్రశాంతంగా ఉంటేనే ఇల్లు పచ్చగా ఉండేది. చూడు నాకే గతి పట్టిందో చూడు. ఇలా అయిన వాళ్ళు కాని వాళ్ళు తలో మాట అంటుంటే తల దించుకోవాల్సి వస్తుంది. అంత దుర్మార్గం చేసిన వాడి మీద కోపం రాదా? నేను ఎవరిని అనలేను. నాకు విలువ లేకుండా పోయింది. విధవ జన్మ ఎలా తగలబడిందో చూడు. ఇంత అవమానం భరిస్తూ బతకడం అవసరమా చెప్పు. వాడు చేసిన విధవ పనికి మేం కుమిలి కుమిలి ఏడవలసి వస్తుంది. నువ్వు కంగారు పడకమ్మా, నేను స్ట్రెచర్ తీసుకొస్తానమ్మా. చూస్తుండమ్మా, నేను వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకుని వస్తానమ్మా. చూడండి డాక్టర్ గారు. ఏమైంది, ఏదైనా యాక్సిడెంటా? లేదు సార్, ఎవరో కత్తితో పొడి చేశారు సార్ పాపం. వాట్, పొడిచారా? అయితే ఎక్కడికి తీసుకొచ్చారు? ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. డాక్టర్ గారు, నా భర్తని ఎలాగైనా కాపాడండి ప్లీజ్. మీకు పుణ్యం ఉంటుంది, చాలా రక్తం పోయింది, కాపాడండి సార్. చూడమ్మా, పాపం అని తెలిస్తే నాకు పుణ్యం దక్కదు, పోలీస్ కేసు దక్కుతుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు సార్, ముందెత్తని కాపాడండి సార్. ఈ రక్తం ఆగటానికి ఏదో ఒకటి చేయండి సార్. కొద్దిగా చేతియమ్మా. కత్తి బాగా బలంగా దిగింది, బతకటం కష్టమే. డాక్టర్, డాక్టర్ గారు, మీరు అలాంటే ఎలా? కాపాడండి సార్ ప్లీజ్, కాపాడండి. ఏంటమ్మా ఇది? పైకి లేమ్మా, లేమ్మా పైకి, లే పైకి లేమ్మా. డాక్టర్ ప్లీజ్, వారు కొన ఊపిరితో కొట్టుకుంటున్నారు, ప్రాణాల కోసం పోరాడుతున్నారు, ఎలాగైనా ఆయన కాపాడండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్. ప్రయత్నం చేస్తానమ్మా, కానీ చాలా డబ్బు ఖర్చు అవుతుంది. నీ వల్ల అవుతుందా? ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు డాక్టర్, ముందు ఆయన కాపాడండి ప్లీజ్, కాపాడండి డాక్టర్ ప్లీజ్. శీను సార్, ఇతను ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళండి. వందనా సిస్టర్ ని ఆపరేషన్ ఏర్పాటు చేయమని చెప్పండి క్విక్. ఎవరు పొడిచారు ఏంటో ఫోన్ లో డీటెయిల్స్ అడగొద్దా? ఇలా కత్తి పోట్లు దిగిన వాడిని అడగాల? ఫోన్ లో డీటెయిల్స్ ఎవరు చెప్తారు సార్? పొడిచాడు, పారిపోయాడని ఫోన్ పెట్టేశారు.
వాడెవడో కానీ పొడిచి మంచి పని చేశాడయా, పేడ విరగడైపోయింది సార్. వీడు వాడు వీడేనయ్యా, ఎవడితో పెట్టుకున్నాడు, ఏసేశాడు, అయినా వీడు బతికుంటే వీడి కోసం స్టేషన్ ఏర్పాటు చేయాలి. ఏమయ్యా ఎఫ్ఐఆర్ రాయకుండా ట్రీట్మెంట్ ఎలా ఇస్తారయ్యా మీరు? నాకేం తెలియదు సార్, ఇతను వెంటే ఈవిడ వచ్చింది, డాక్టర్ థియేటర్కి తీసుకురమ్మన్నారు, నేను తీసుకెళ్తున్నాను. నువ్వా? నువ్వు ఇతను వెంట ఎందుకు వచ్చావు? నువ్వే పొడిచావా లేకుంటే వేరే ఎవరైనా పొడిచారా? ఏడవకమ్మా, అడిగిందని సమాధానం చెప్పు. నువ్వెందుకు ఇతను వెంట ఉన్నావు? ఇతన్ని చేపట్టుకున్నాడా, అందుకే ఇలా చేయాల్సి వచ్చిందా? సార్ డాక్టర్ గారు త్వరగా ఆపరేషన్ థియేటర్కి తీసుకురమ్మన్నారు సార్, నేను తీసుకెళ్తాను, ఏమైనా ఉంటే ఆవిడతో మాట్లాడండి, వెళ్ళదు సార్ ప్లీజ్. ఆగమ్మా, కానిస్టేబుల్ సార్ వివరాలు తీసుకో, నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను. అలాగే సార్. ఏమ్మా నీ మటును అలా వెళ్తే అలాగా, ఇక్కడ కేసు ఎవరు రాసుకుంటారు? అసలేం జరిగింది, ఎందుకు ఏడుస్తావు, అసలేం జరిగింది, అతను ఎవరు పడతారు? ఏమ్మా ముందా ఏడు బాబు, అసలేం జరిగిందో చెప్పు. ఏంటమ్మా నువ్వు చెప్పమ్మా. ఈ సోలంతో నిన్ను ఇలా చూస్తుంటే నాకే భయంగా ఉంది, కాస్త చిన్నది తీసుకోవచ్చు కదా, బరువైనా తగ్గేది. మీ పిసినాడుతానని ఆ షాప్ లోనే పెట్టండి. నా తమ్ముడి ప్రాణాలు కాపాడిన ఆ దేవుడికి ఆలయాన్ని కట్టించాలి, ఆ దేవుడే కదా నా తమ్ముడి ప్రాణాలు కాపాడింది. అవునవును, ఆ దేవుడు వాడి ప్రాణాలు కాపాడాడు, వాడి మనస్సు మార్చాడు. ఏంటక్క మొక్కు తీర్చడానికి బయలుదేరారా? అవునా తమ్ముడు, కోరికలు నెరవేరగానే మొక్కు తీర్చాలి. నీ ప్రాణాలు కాపాడింది దేవుడే కదా. ఏంటక్క నాకేమీ అర్థం కావడం లేదు, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. శ్రావణి నా ప్రాణాలు కాపాడిందన్నావు, మొక్కు తీర్చుకున్నావు, మళ్ళీ ఆ దేవుడు కాపాడాడంటూ మళ్ళీ సూలం తీసుకుని బయలుదేరావేంటి? ఆ జైరాజ్ ఏమో అసలు వీళ్ళెవరూ కాదు, డాక్టర్సే నా ప్రాణాలు కాపాడారు అంటున్నాడు. అసలు ముందు నా ప్రాణాలు కాపాడింది ఎవరో నాకు తెలియాలి. రే దేవుడి విషయంలో మనం హేళన చేసి మాట్లాడబట్టేరా, మన జీవితాలు ఇలా అయ్యాయి. నాకు తెలిసినంత వరకు నిన్ను కాపాడిన ఆ దేవుడు శ్రావణి ఒకటేరా, వాళ్లను చులకన చేసి మాట్లాడకురా. ఆ డాక్టరు ఆ దేవుడు పంపిన దూతరా అంతే. ఎందుక కళ కోపడుతున్నావు, నేనేమన్నానని? అక్క నా మనసులో ఓ కోరుకుంది, ఆ దేవుడు నెరవేరుస్తాడేం అడుగు. ఏంట్రా కోరిక చెప్పరా? బయటికి చెప్తే నెరవేరుతుందా? అయితే చెప్పకురా, నీ మనసులోనే దాచుకో, నువ్వేం కోరుకున్నా ఆ దేవుడు నెరవేరుస్తాడు, కానీ ఆ కోరిక మంచిదై ఉండాలి. నాకు మంచి జరగాలనే నేను కోరుకుంటున్నాను. ఆ అక్క మీరు త్వరగా రెడీ అవ్వండి. అలాగే రా, నేను ఇప్పుడే వస్తాను. ఏమండి అన్ని రెడీనా? నమస్తే అయ్యా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఏదున్నా జైరాజ్కి చెప్పన్నానుగా. అది కదయ్యా, ఆ కుర్రాడి మ్యాటర్ క్లోజ్ అయ్యిందని చెప్పడానికి వచ్చాను. ఏంట్రా నువ్వు అనేది, నువ్వు కత్తి నూరినంత సేపట్లేదు, అప్పుడే పని ఫినిష్ చేసావా? సభాష్రా అందుకేరా నిన్ను సెలెక్ట్ చేశాను. అయ్యా వాణ్ణి పొడిచింది నేను కాదు. ఏంటి నువ్వు కాదా? అవునయ్యా,
నేను కాపు కాసి వెళ్తుంటే నాకన్నా ముందే ఇంకొకడు వేసేశాడు. వేరే వాడా? ఎవడ్రా వాడు? అదే తెలీదయ్యా, మొత్తానికి వేయనైతే వేసేశాడు. తెలీదా? తెలీదయ్యా, కానీ వేసినోడు మాత్రం మనూరుడు కాదు. సరేరా, ఎవడేస్తే ఏంటి, పొడిచాడా లేదా అన్నది ముఖ్యం. ఎంతమంది శత్రువులు ఉన్నారా వాడికి, పెద్ద పెద్ద వాళ్లతో పెట్టుకున్నట్టున్నాడు. అందుకే ఎవడో వేసేశాడు. అది సరేరా, పొడిచాడు పొడిచాడు అంటున్నావు, కానీ వాడు చచ్చాడని చెప్పవే. చెప్పరా వాడు చచ్చాడా లేదా? పొడిచింది నిజమే కానీ వాడు చావలేదంటావా? లేదయ్యా, హాస్పిటల్ దాకా వెళ్ళి క్లియర్గా ఎంక్వైరీ చేశాను. మ్యాటర్ చాలా సీరియస్, బతకడం చాలా కష్టమంటున్నారయ్యా. మన చేతిలో చచ్చుంటే నేను చాలా ఆనందపడేవాడినిరా. సర్లే వదిలే, వాడి చావు వేరే ఎవడో చేతిలో రాసి పెట్టుంది, మనమేం చేస్తాం? సరే సరే, నువ్వు బయలుదేరు, నీ అకౌంట్ జైరా సెటిల్ చేస్తాడు. డబ్బులేం వద్దయ్యా, నేను చేయని పనికి డబ్బులు తీసుకోను. పర్లేదురా, వాడు చావలేదు అని తెలిస్తే నువ్వే హాస్పిటల్కి వెళ్ళి రెండు పోట్లు పొడుద్దు. గాని నువ్వు పని చేసినా చేయకపోయినా నా దగ్గరకు వచ్చిన వాడు ఒట్టి చేతులతో పోకూడదు. తీసుకో. సరే సరే పోపో.